పాకిస్తాన్లోని వాలీ వైమానిక స్థావరంపై ఈ తెల్లవారుజామున దాడులకు పాల్పడిన తొమ్మిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది ముష్కరులు పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చి దాడులు చేశారని వారిని నరకానికి పంపినట్లు పేర్కొంది దాడుల ఘటనలో నిరుపయోగంలో ఉన్న మూడు యుద్ధ విమానాలు మినహా మిగతా ఆస్తులకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పాక్ సైన్యం తెలిపింది ఉగ్రదాడులను పాక్ ఆపద్దర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ ఖండించారు దేశ భద్రతను అణగదొక్కే ఏ ప్రయత్నమైనా తిరుగులేని ప్రతిఘటనను ఎదుర్కొంటుందని హెచ్చరించారు అంతకుముందు పాకిస్తాన్లో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఉగ్రదాడులు జరిగాయి బలోచిస్తాన్ ఖైబర్ పంక్త్వా ప్రావిన్స్ జరిగిన ఆ దాడుల్లో పదిహేడు మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు